ఇది కార్తీక మాసం. శివుడికి ఇష్టమైన ఈ మాసంలో ఆయన గురించిన విశేషాలు తెలుసుకున్న పుణ్యమే. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీరామచంద్రుల వారి ఇష్టదైవం సాక్షాత్తు పరమశివుడు. రాముల వారికి ఉన్న శివభక్తి అంతా ఇంత కాదు. రాముల వారు ఎన్నో శివలింగాలను స్వయంగా ప్రతిష్ఠాపన చేసిన ఆనవాళ్లు దేశంలో చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో అతి ముఖ్యమైన ఆలయం పాలమూరు ప్రాంతంలో వెలిసింది. షాదినగర్ పట్టణానికి దగ్గరలోని రాయకల్ గ్రామంలో వెలిసిన రామలింగేశ్వర స్వామిని కూడా రాముడే ప్రతిష్ఠించాడని చరిత్ర చెబుతోంది. రావణాసుర సంహారం తర్వాత పరిహారం కోసం ప్రతిష్ఠించిన ఈ లింగం ఏటేటా పెరుగుతుందని, కదులుతుందని ఎన్నో కథనాలు ఉన్నాయి. నిజంగా శివలింగం కదులుతుందా, పెరుగుతుందా? శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న రామేశ్వరం చరిత్రపై కథనం. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం రాయకల్ గ్రామ శివారులోని పంచముఖ గుట్టపై వెలసిన రామలింగేశ్వరుడిని స్వయంగా శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించాడని అంటారు. ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీరాముడే ప్రతిష్ఠించినట్టు చరిత్రకారుడు మాణిక్య ప్రభువు వివరించిన చరిత్రలో పేర్కొన్నారు. అంతేకాదు, లింగాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించాడు అనడానికి నిదర్శనంగా దానిపై రామబాణం గుర్తు ఉంటుంది. లంకాధిపతి రావణాసురుణ్ణి సంహరించి సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వెళ్తూ దండకారణ్యానికి దగ్గరలోని ప్రాంతమైన రామేశ్వరంలోని బద్రీ వృక్షం కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేశారని భక్తుల విశ్వాసం. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదని అంటారు భక్తులు. అలాంటి శివుడి మహిమలు అపారం. తాను ఇష్టమైన చోట ఇష్టపడ్డట్టుగా ఉండడం శివుడికే ప్రత్యేకం. అలా శివుడి పరమభక్తుడు రావణాసురుణ్ణి చంపడం పాపం. రాముడు చేసిన ఆ పాపానికి పరిహారం రాముడు చేయాల్సిందేనంటూ శివుడు ఆజ్ఞాపించాడని ప్రతీతి. రావణుడి సంహార పాపం నుంచి విముక్తి పొందాలంటే శ్రీరాముడు కోటిలింగాలను ప్రతిష్ఠించాలని శివుడు ఆజ్ఞాపించాడట. అలా శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అని అంటారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అనేక వందల ఏళ్లు భూగర్భంలోనే ఉండిపోయినట్టు చరిత్ర చెబుతోంది. రామేశ్వరం గుట్టల మధ్య మాణిక్య ప్రభువు శిష్యుడైన నరసింహరాయలు తపస్సు చేస్తుండగా ఆయన కలలో రామలింగేశ్వరుడు దర్శనమిచ్చాడు. ఆలయంలోని శివలింగం ప్రతి ఏటా పెరుగుతుందని భక్తుల విశ్వాసం. దానికి నిదర్శనంగా శివలింగం చుట్టూ పగళ్లు ఏర్పడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినంనాడు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. శివరాత్రి పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలను ఇక్కడే విరమిస్తారు. ఈ ఆలయం షాదనగర్ NH 44 నుంచి రాయకల్ గ్రామం 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాయకల్ గ్రామం నుంచి పంచముఖ గుట్ట రామేశ్వరానికి 4 కిలోమీటర్లు ప్రయాణించాలి. షాదనగర్ నుంచి నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉంది.